అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వర్షనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, యెహోవా ఆశీర్వదించిన జనము, యెషయా 61:9. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. ఐ మీన్ ప్రైస్ లార్డ్. మరి 9-11 పరిశీలిస్తే, వారు రాజ కుటుంబీకులు గాను, జమీందారు కుటుంబీకులు గాను, ఎల్లవేళ పెండ్లి కుమారుల వలె, పెండ్లి కుమార్తెల వలె సిద్ధపడిన వారై వస్త్రములతో ఆభరణలతో అలంకరించుకుని ఉంటారు. ఇది శరీర అలంకరణ. రక్షణ నీతిని, మహా ఆనందమును ధరింప చేసుకున్న వారుగా ఉన్నారు. ఇది సమాజంలో వారికున్న అలంకరణ. దేవుని ఆత్మలో, దేవునిని బట్టి ఆత్మలో ఉల్లసిస్తారు. ప్రభుకి యెహోవాను బట్టి స్తోత్రములు ఉజ్జీవులాగా, మరి సమస్త ప్రజల ఎదుట ఉజ్జీవం, ఇవి తోటలో విత్తబడిన విత్తనంలాగా, విత్తనాలలాగా, మొలకలు లాగా మొలిపించబడతాయి. ఇది ఆత్మీయ స్థితిలో అలంకరణ. మరి జనములాంటి వారి సంతతిని తెలియబడకుండా ఉంటారా? సంతతి వారు జనముల మధ్యను వారి సంతతి ప్రసిద్ధిని అందకుండా ఉంటారా? అలాగే ఇట్టి స్థితిలో ఉన్నవారిని చూచిన వారు కానీ వారి సంతానం కానీ యెహోవా చేత ఆశీర్వదించబడిన వారిని, జనమని ఒప్పుకోక తప్పుతుందా? ప్రైస్గా అవును. ఆమె ఒక దినాన్న నేను రక్షణ గురించి ప్రార్థిస్తూ ఉండగా ఈ మాటలతో ప్రభు మాట్లాడారు. అప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ ఈ దినాల్లో నా మనోనేత్రాలు వెలిగించబడి ఈ వాక్కు అవగాహనలోనికి రాగా స్తుతించకుండా ఉండలేను. ఒకప్పుడు 1-3 వచనాల వలె మరి చెరలో ఉన్న నన్ను, దుఃఖం భారభరితమైన ఆత్మతో నలిగిన నా హృదయం, బూడిద పూసుకున్న మరి వస్త్రాలతో ఉన్న నన్ను మార్చివేస్తూ, అలాగనే 1-8 వచనాల వరకు ఉన్న ప్రతి మాట నా జీవితంలో నెరవేర్పు జరుగుతూ ఉండగా స్తుతించకుండా ఉండగలనా? చివరిగా చెప్పాలంటే, ఆయన నాతో నిత్య నిబంధన చేసినవాడు. ఆయన చేత ఆశీర్వదించబడిన జనముగా మార్చుకుంటూ ఉంటున్నాడు. ఆమె ప్రైస్లా. అందుకే రండి, యెహోవాను గురించి ఉత్సాహంతోనే చేద్దాం. ఎందుకంటే నాకున్న అనుభవములే ప్రతి క్రైస్తవుని యొక్క జీవితానిది. అందరు బట్టి రండి, నమస్కారం చేద్దాం, సాగిలి పడదాం. మరి దైవపుత్రులారా, రండి, ఆయనకి చెందవలసిన మహిమ, ప్రభావ మహాత్యములు ఆయనకి చెల్లిద్దాం. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధులని పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు. దేవా, చెరలో ఉన్న నన్ను, బంధింపబడి ఉన్న నన్ను, బూడిదలో కూర్చున్న నన్ను, భారంతో దుఃఖంతో ఉన్న నన్ను విడిపించి, విమోచించి, రక్షించి, జనములు నన్ను చూచి యెహోవా చేత ఆశీర్వదించబడిన జనమని నన్ను గురించి చెప్పుకునేలా చేసిన విధానాన్ని బట్టి నీకు నమస్కారాలు. పాదాలు సాష్టాంగ నమస్కారాలు, నీ పాదాలకు నమస్కారాలు తండ్రి. స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు దేవ. ఎల్లవేళ కృతజ్ఞత స్తుతి గీతాలు మాత్రమే నా నోట ఉంచబడి ఉంచమని బ్రతిమలాడుకుంటూ యేసునామలు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమె ప్రేస్లా. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.